హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటు గురించి మాట్లాడుకుందాం. బిగినర్ అయినా అడ్వాన్స్డ్ అయినా అందరికీ యూస్ అయ్యే టాపిక్. సో ఈ వీడియోని తెలుగులో మన స్టైల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫుల్ అండ్ అజూర్ డేటా ఇంజనీర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? అసలు అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటు అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ డౌట్ వస్తుంది, డేటా లేక్ అంటే ఏంటి అని. ఇది మన అజూర్ ప్లేలిస్ట్లో కూడా ఉండిద్ది, చూడకపోతే చూసేయండి. ఆర్ సింపుల్గా చెప్తాను, వినండి. డేటాని ఒక పెద్ద లేక్లో స్టోర్ చేయడం, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్ని రకాల డేటాని స్టోర్ చేయొచ్చు. నా మైక్రోసాఫ్ట్ అజూర్లో ఇది అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటు అనే ఫామ్లో వస్తుంది. జెంటు అంటే జనరేషన్ 2. ఇది కాంబినేషన్ ఆఫ్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ ఫర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ ప్లస్ HDFC. హాడప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది స్కేలబుల్, పర్ఫార్మెన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీ కంపెనీకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HR, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్. HRకి PDF రెజ్యూమ్స్ ఇవ్వాలి, సేల్స్కి CSV ఫైల్స్, మార్కెటింగ్కి వీడియోస్, ఫైనాన్స్కి ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ ఒకటే ప్లేస్లో సెక్యూర్గా, ఫాస్ట్గా స్టోర్ చేయాలంటే జెంటు ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్, అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటులో ఉన్న పవర్ఫుల్ ఫీచర్స్ ఏంటనే ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి హైరార్కికల్ నేమ్ స్పేస్. ఫైల్స్ని ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేయొచ్చు, జస్ట్ లైక్ విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్, యాక్సెస్ కంట్రోల్. ప్రతి ఫైల్ ఫోల్డర్కి పర్మిషన్స్ ఇవ్వచ్చు, వెరీ సెక్యూర్. నెక్స్ట్, ఆప్టిమైజ్డ్ ఫర్ బిగ్ డేటా అనాలిటిక్స్. హడూప్ ఆర్ స్పార్క్ టూల్స్తో ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ టైరింగ్. హాట్, కూల్, ఎయిర్కేవ్ టైర్స్ వల్ల కాస్ట్ని బాగా రిడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ HR డిపార్ట్మెంట్స్లో రెజ్యూమ్స్ హోల్డ్ అయిపోయాయంటే వాటిని ఎయిర్కేవ్లో పెట్టి కాస్ట్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, స్టెప్ బై స్టెప్ సెటప్ ఆఫ్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటు. లెట్స్ గో ప్రాక్టికల్ నౌ. అజూర్ పోర్టల్లో అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటుని సెటప్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గో టు అజూర్ పోర్టల్. నెక్స్ట్, క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. దానికి ఒక నేమ్ ఉంది, లైక్ మై డేటా లేక్ స్టోరేజ్. రీజియన్ సెంట్రల్ ఇండియా ఆర్ యాజ్ పర్ నీడెడ్. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ పెట్టుకోండి. రిడెండెన్సీ LRS. స్టెప్ 2, ఎనేబుల్ హైరార్కికల్ నేమ్ స్పేస్. ఇది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎనేబుల్ చేయండి. స్టెప్ 3, క్లిక్ రివ్యూ ప్లస్ క్రియేట్, వెయిట్ ఫర్ డిప్లాయ్మెంట్. స్టెప్ 4, గో టు స్టోరేజ్ అకౌంట్, గో టు కంటైనర్స్. క్రియేట్ కంటైనర్ అంటే ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ డేటా అని ఒక శాంపుల్ ఫైల్, రెజ్యూమ్ PDF ఆర్ salaries.csv ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. యాడ్ రోల్స్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ యూస్ చేసి రోల్స్ ఇవ్వండి. యూస్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఫర్ ఫైన్ గ్రెయిన్ పర్మిషన్స్. యూ కెన్ యూస్ అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ టు మేనేజ్ దీస్ ఫైల్స్ ఫ్రమ్ యూర్ డెస్క్టాప్. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ విత్ టూల్స్. ఇది అజూర్ డేటా లేక్ జెంటులో మెయిన్ పవర్ఫుల్ టూల్. ఇది వేరే వేరే టూల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది, లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ఫర్ పైప్లైన్ క్రియేషన్, డేటా బ్రిక్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది ఫర్ అనలైజింగ్ డేటా విత్ పైథాన్ ఆర్ SQL. డేటా లేక్ నుంచి డైరెక్ట్గా విజువలైజ్ చేసుకోవడానికి పవర్ బీతో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. HD ఇన్సైట్ ఆర్ సినాప్స్. ఇది బిగ్ డేటా ప్రాసెసింగ్ యూజ్ అవుతుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి యూట్యూబ్ యాడ్స్ పర్ఫార్మెన్స్ డేటా ఉంటుంది, CSVలో స్టోర్ చేసి డేటా బ్రిక్స్లో అనలైజ్ చేయొచ్చు. దెన్ పవర్ బీఐలో డాష్ బోర్డ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ డేటా సెక్యూర్గా ఉండడానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తా. యూస్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్, ఎనేబుల్ ఫైర్వాల్ అండ్ వర్చువల్ నెట్వర్క్ రూల్స్. డిజేబుల్ పబ్లిక్ యాక్సెస్ అన్లెస్ ఇట్ రిక్వైర్డ్. మానిటర్ విత్ అజూర్ మానిటర్స్ అండ్ లాక్స్. ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఏం యాక్సెస్ చేశారు, ఎప్పుడు యాక్సెస్ చేశారు, అన్ని లాక్స్ని స్టోర్ చేయండి. సో ఫ్రెండ్స్, అజూర్ డేటా లేక్ జెంటు అంటే సింపుల్ కాదు, కానీ మనం స్టెప్ బై స్టెప్గా చూస్తే చాలా ఈజీ. క్లియర్గా ఫోల్డర్ స్ట్రక్చర్, యాక్సెస్ కంట్రోల్, ఇంటిగ్రేషన్, పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేయండి, ల్యాబ్స్లో ట్రై చేయండి, స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అని యూజ్ చేయండి. ఎండ్ కార్డ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.